హలో, హాయ్, వెల్కమ్ టు మన గార్డెన్. మన గార్డెన్లోని ఇవాళ వంకాయ చెట్ల గురించి చెప్పుకుందామండి. వంకాయ చెట్లు చాలా చక్కగా వచ్చాయి, చాలా ఎక్కువ వంకాయలు వచ్చాయి. ఎంత ఎండాకాలం అయినా సరే ఎంతో చక్కగా పచ్చగా ఉండి బాబా కాయలు వస్తున్నాయి. అసలు ఏంటంటే కొంచెం షేడ్ ఉన్న దాని కింద వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. వంకాయ చెట్లు ఎప్పుడు కూడా మంచి కంపోస్ట్ ఇచ్చుకోవాలి, నీరు సరిపడా ఉండాలి, బాగా ఎండిపోయినా బాగోదు. ఇప్పుడు ఎండాకాలం కదండి, మార్నింగ్ ఈవినింగ్ కూడా వాటర్ ఇస్తే బాగుంటుంది. మేము ఇలాగా సిమెంట్తో కట్టుకున్నాం కదా, వాటిల్లో వేసాం. ఇంకోండి, వంకాయ చెట్లు చాలా బాగా వచ్చాయి తాజాగా. ఇప్పుడు లాక్డౌన్ కదా, చక్కగా ఈ లాక్డౌన్ సమయంలో ఎక్కువ వంకాయలు ప్రతిరోజు రోజు తప్పించి రోజు వంకాయ కూర వండుకోవడానికి కూడా ఎంతో బాగుంది. చాలా వంకాయలు వచ్చాయండి, చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి వంకాయలు. వంకాయ చెట్లకి ఏంటంటే, మనం నేను ఇంతకుముందు చెప్పాను కదండి మీకు, వెజిటేబుల్ అంటే కిచెన్ వేస్ట్ అన్నీ ఉంటాయి కదా, ఆ వేస్ట్ అంతా బాగా ఎండలో ఎండబెట్టేసి, ఇప్పుడు ఎలాగో ఎండ వస్తుంది కాబట్టి ఎండబెట్టేసి దాన్నేమో మట్టితో కలిపియాలన్నమాట. అదంతా కలిపేసి ఒక కవర్లోకి ఎత్తి పెట్టేసుకొని దానిలో పైన కొంచెం పుల్లటి మజ్జిగ వేసేసి ఒక 10 డేస్ 15 డేస్ వదిలేసినట్టయితే కంపోస్ట్ తయారైపోతుంది, చాలా బాగుంటుంది. ఆ కంపోస్ట్ ఇలా మొక్కలకు వేసుకుంటూ ఉంటే చాలా చక్కగా పచ్చగా వస్తుంది అన్నమాట. అసలు ఎలాంటి ఫెస్ట్స్ కూడా రావు. ఎంత చెట్లు వేస్తే వైట్ కలర్లో ఆకుల చుట్టూ వైట్ వైట్గా పొగలాగా అదొకలాగా ఉండేవన్నమాట. అలాంటివి ఏమి లేకుండా ఉండాలంటే మనం కొంచెం కుంకుడుగాయలు తీసుకొని అది వాటర్లో నానబెట్టేసి ఆ వాటర్ స్ప్రే చేయాలి, లేదంటే షాంపూ ఒక మగ్లో షాంపూ కలిపేసి ఆ అది కూడా దీని మీద పిచికారీ చేసినట్టయితే మనకి ఆ వైట్ది అనేది ఉండదన్నమాట. వైట్గా ఆకులన్నీ వైట్ వైట్గా అయిపోయి ముడిచిపోయి ఇలా వస్తాయి. చూడండి, ఆకు కూడా పాడైపోలేదు, ప్రతి ఆకు కూడా ఫ్రెష్గా ఉంది, గ్రీనిష్గా ఉంది. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. నేను ఇగోండి బ్యాగ్స్, బియ్యం బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిలో నేను చెప్పినట్టు కంపోస్టే అలా తయారు చేసి పెట్టి అందులో మొక్కలు వేసాను. చాలా విత్తనాల్లోంచి మొక్కలు వచ్చేయడం జరిగిందనమాట. ఇంకా అన్నీ వేస్ట్ చేయడం దేనికని, ఈ బ్యాగుల్లో కూడా నేను ఇలా మట్టి పెట్టేసి దానిలో వంకాయ చెట్లు వేసుకున్నాను. వీటికి కూడా చక్కగా వంకాయలు వస్తున్నాయి. ఎన్ని వంకాయలు అంటే అసలు రోజు రోజుకి ఒక ఇంకా హాఫ్ కేజీ కన్నా ఎక్కువనే చెప్పాలి. అన్ని వంకాయలు వస్తున్నాయి చూడండి. ఒక్కొక్క చెట్టుకి మనకి 3 3 4 4 అలా వచ్చినా సరే సరిపోతాయి. అసలు చాలా ఎక్కువ వంకాయలు వస్తున్నాయి. మా గార్డెన్లో అన్నీ ఉన్నాయండి ఇప్పుడు, వంకాయలు, కాకరకాయలు, ములంకాళ్ళు, ఆనపకాయలు, బీరకాయలు, ఎవ్రీథింగ్, పచ్చిమిరపకాయలు, టమాటోస్. చూడండి వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ మేము షేడ్ కింద వేసాం కదా నిమ్మకాయ, ఇది ములంకాడ చెట్టు కింద, దాని షేడ్ వల్ల ఇక్కడ వంకాయలు ఇంకా ఫ్రెష్గా. చెట్లు చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా మొగ్గలు వచ్చేసి దాని నిండా కాయలు, అసలు చాలా ఎక్కువ కాయలు వస్తున్నాయి. బాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్లో ఈ కూరలు వండుకోవచ్చు అన్నమాట. వంకాయ కూర, వంకాయ కూర అంటే చాలా బాగుంటుంది, ఎవరికి నచ్చకుండా ఉండదు కదా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అసలు లోన గింజ కూడా ఉండట్లేదండి, అంత ఫ్రెష్గా ఉంటున్నాయి. పురుగులు ఏమీ లేవు, వెరీ నైస్ అన్నమాట. చూడండి ఎన్ని కాయలు వచ్చాయి, ఇంకా ఉన్నాయి, తెంపుతున్నాం. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, మళ్ళీ ఇన్ని కాయలు రెడీ అయిపోతాయి రేపు కాకుండా ఎల్లుండే. రోజు రోజుకి వంకాయలు ఏం చూపెడతామండి, నెక్స్ట్ బేర్ కాకరకాయలు చూపెడతాం. చూడండి అసలు ఎన్ని వంకాయలు, అసలు వంకాయలు మొన్నే కట్ చేశాను. చూడండి ఎన్ని వంకాయలు ఉన్నాయి, బాగున్నాయి కదా. ఓకేనండి, మా వీడియో కానీ మీకు లైక్ అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.